నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించబోతున్నాయి. పశ్చిమ కనుమల్లో బలమైన గాలులు వీస్తుండడం వల్ల వారం ముందుగానే కేరళకు చేరుకున్నాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఫలితంగా అక్కడ తొలకరి వానలు కురుస్తాయి. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈ స్థితిలో పశ్చిమ కనుమల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. ఫలితంగానే వారం ముందుగానే తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరించే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. సాకర్ మ్యాచ్ ఆడుతూ గ్రౌండ్లోనే ప్లేయర్ చనిపోయిన విషాద సంఘటన అర్జెంటీనాలో జరిగింది. స్థానిక రీజనల్ లీగ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో శాన్ జార్జ్ అనే టీం తరపున ఆడుతున్న ఫ్యాబ్రిని ప్రత్యర్థి టీం ప్లేయర్ బలంగా గుద్దేశాడు. అతను కింద పడిన సమయంలో తన నేలకు బలంగా తాకింది. దీంతో స్పాట్లోనే చనిపోయాడా 24 ఏళ్ల సాకర్ ప్లేయర్. ఐపీఎల్ 9వ సీజన్ ఇంకా అయిపోలేదు. అప్పుడే మరో లీగ్ కు రంగం సిద్దం చేస్తోంది బీసీసీఐ. ఈ ఏడాది సెప్టెంబర్లో మినీ ఐపీఎల్ కు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది. విదేశాల్లో నిర్వహించే ఈ లీగ్లో ఇప్పుడున్న ఫ్రాంచైజీలే పాల్గొంటాయి. టీ20 ఫార్మాట్ కు ఇండియాలో తిరుగులేని ఫాలోయింగ్. బీసీసీఐకి కొత్త ఐడియాలను తీసుకొస్తుంది. ఇప్పుడు కురుస్తున్న కాసుల వర్షంతో సరిపెట్టుకుని బీసీసీఐ క్రికెట్ షెడ్యూల్ మరింత బిజీ చేయబోతోంది. మొన్నటి టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు ఐపీఎల్, రెండు టోర్నమెంట్లు గ్రాండ్ సక్సెస్ అవడంతో ఇక ఆలస్యం చేయకుండా మినీ ఐపీఎల్ ను నిర్వహించేందుకు సిద్దమైంది బీసీసీఐ. ఈ ఐడియా గతేడాది అయినా ఈ ఏడాది అమలయ్యే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. ఇప్పటికే మినీ ఐపీఎల్ కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేసే పనిలో ఉంది బీసీసీఐ. దానికి ఐసీసీ అనుమతి రాగానే లీగ్ డేట్స్ పై క్లారిటీ వస్తుంది. ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్ ఉండటంతో మినీ లీగ్ కు గ్రీన్ సిగ్నల్ రావడం లాంఛనమే. మినీ ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో ఉంది బీసీసీఐ. దుబాయ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో ఒకచోట మినీ ఐపీఎల్ జరగొచ్చు. ఈ మినీ ఐపీఎల్ లోనూ ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలే పాల్గొంటాయి. కొత్తగా వేలం వేసే ఉద్దేశం బీసీసీఐకి లేదు. విజయవాడ లయోలా కాలేజ్ ప్రాంగణంలో మ్యాంగో టేస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో 90 రకాల మామిడి పండ్లుంచారు. రాష్ట విభజన తర్వాత తొలిసారి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి మేళా జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విజయవాడ నగరంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హార్టికల్చర్ ఎక్స్పోలో ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తుంది ఈ మామిడి పండ్ల ప్రదర్శన అనేది. ఫలంలోకెల్లా రారాజు మామిడి పండు అని చెప్పుకోవచ్చు. ఈ మామిడి పండ్ల ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉన్నదో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో అంటే 13 జిల్లాల్లోని 97 రకాల మామిడి పంటలను ఇక్కడ ప్రదర్శించారు. మొత్తం 13 జిల్లాల్లో ప్రధానంగా 6 జిల్లాలు ఏదైతే కృష్ణా, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇలా 6 జిల్లాల్లో ప్రధానంగా ఈ మామిడి పంటలను పండిస్తారు. ఈ మామిడి పంటలో దాదాపుగా 97 రకాల మామిడి పండ్లను ఇక్కడ ప్రదర్శించారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే చిన్న రసం అనేది నూజివీడు పంటలకే అత్యధికంగా ప్రాముఖ్యత ఉంది. నూజివీడు మ్యాంగోకి ఈ నూజివీడులో చిన్న రసం పెద్ద రసం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగింది. తర్వాత బంగినపల్లి అనేది ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంతో రుచిగా అమృతంలా ఉంటుంది ఈ ఫలం అనేది. ఈ బంగినపల్లి అనేది చూసినట్లయితే ఇది చెరుకు రసం అంటారు. ఈ ఫ్రూట్ అయితే చెరుకు రసం. ఈ చెరుకు రసం ఎంత చెరుకు రసంలాగా ఎంత తీయగా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. ఈ ఫ్రూట్ని చూస్తేనే మనకు అనిపిస్తుంది ఎంతో నోరూరిలా ఈ ఫ్రూట్ అనేది ఉంది. ఈ చెరుకు రసం అనేది ఇలా దాదాపుగా ఇది బంగినపల్లి దాదాపుగా 1 కేజీ పరిమాణంలో ఉండి ఈ బంగినపల్లి చూపనలు కూడా ఎంతో ఆకర్షిస్తుంది ఇక్కడంతా కూడా. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి సువర్ణరేఖ, చిన్న రొమాని, సువర్ణరేఖ, కలెక్టర్ కాయ, ఇది తోతాపరి, ఇలాంటి రకాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ఎంతో అద్భుతమైన రకాలు అంటే దాదాపుగా మామిడి పండ్లలో రకాలైతే ఉన్నాయి కానీ ఇన్ని రకాల ప్రదర్శనను, ఇన్ని రకాల మామిడి పండ్లు మన రాష్ట్రంలో ఉన్నాయా అనే విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇది సొరమామిడి. ఈ సొరమామిడి అనేది దాదాపుగా
సొరకాయ పరిమాణంలో ఉన్నది ఈ మామిడి. దీంతో అందుకనే దీన్ని సొర మామిడి అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇది సుమారుగా 2 నుంచి 3 కేజీల పరిమాణంలో ఉన్న ఈ సొర మామిడి చూస్తేనే మనకి ఎంతో అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత పరిమాణంలో ఉన్న ఈ సొరకాయ లాంటి ఈ మామిడిని మనం చూడడం బహుశా ఇదే మొదటిసారి. ఇక్కడ నుంచి అంటే దాదాపుగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న వెరైటీలను అన్నింటినీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. రొమాని అనే రకాన్ని పచ్చడికి బాగా ఉపయోగిస్తారని చెప్పి అధికారులంతా చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఇన్ని రకాల దాదాపు 97 రకాల మామిడిని ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం ద్వారా రైతులకు అదేవిధంగా సందర్శకులకు ఎంత అవగాహన కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో సిరులు పంట సిరులు ఏ విధంగా ఉన్నాయనేది ఉద్యాన శాఖ వారు అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, విజయవాడ.